చూసారా ప్లేడర్ గారు, పత్రాలవి బాగా చదివి చూసారా? వీడిని అంత సులువుగా వదలకూడదు. వీడి మీద కేసు పెట్టాలి, కోర్టుకు లాగాలి, ముప్పు తిప్పలు పెట్టాలి. అత్తయ్య గారు, ఈ దేవుడి పట్టం మీద ప్రమాణం చేసి చెప్పండి. మా నాన్న మీ దగ్గర అప్ప చేశారు. ఉమా! దుర్గమ్మ గారు, ఏమిటిదంతా? సార్, నేను ఇప్పుడు కోడల్ని మీ చేతిలో ఉన్న పత్రంలో సంతకం పెట్టింది మా నాన్నే. నా పెళ్లి వెళ్ళకి ఈవిడ అడిగిన వరకట్నం నగలు మా నాన్న ఇవ్వలేకపోయాడు. పెళ్లి జరగాలంటే కాలి పత్రం మీద సంతకం పెట్టే తీరాలని ఈవిడ పట్టుపట్టారు. మరో దారి లేక మా నాన్న కాలి పత్రం మీద సంతకం పెట్టాడు. ఆ తర్వాత ఆ కాలి పత్రం మీద ఈవిడ ఏదేదో రాసి మా నాన్న జైల్లో వేయించాలని చూస్తుంది. మా నాన్న ఏం చేయకండి సార్, ఏం చేయకండి. చూడండమ్మా, ఈ దేశంలో మీలాంటి అత్తగారులు ఉన్నంత వరకు ఒక్క గాంధీయే కాదు, 5000 గాంధీలు అవతరించినా ఇలాంటి ఆడవాళ్ళకు స్వాతంత్రం రాదు. మిస్టర్ దిలీప్, నువ్వు ఊరు నుంచి రాగానే ఇంటికి కూడా వెళ్ళకముందే నిన్ను స్టేషన్లోనే ఎందుకు పట్టుకున్నానో తెలుసా? నేను నీకు చాలా విషయాలు చెప్పాల్సి ఉంది. నీ ఇంట్లో జరిగిన విషయాలు, నీకు తెలియని విషయాలు, నీకు తెలియాల్సిన విషయాలు. దిలీప్, నేను నీకు మంచి ఐడియా ఇవ్వనా? ఏమిటి సార్? రేపు నీ అమ్మ దగ్గర నేను ఉమకు విడాకులు ఇస్తున్నాను అని చెప్పు. మా అమ్మ సరేనంటే? అనని అనాలి, అంటేనే కథ క్లైమాక్స్కి వస్తుంది. బుల్లి, నా దగ్గర ఒక పవర్ఫుల్ ఆటం బాంబు ఉంది, ఇవ్వనా? మీ అమ్మ దగ్గర పడేస్తావా? మంచి చెడు ఉమనికి నచ్చలేదు, అది నాకు అర్థమైంది. ఎప్పుడైతే ఉమనికి నచ్చలేదో అప్పుడు నేను 3 పనులు చేయాలి. 1, ఉమని వెంటనే వాళ్ళ పుట్టింటికి పంపేయాలి. 2, లాయర్ని సంప్రదించాలి. 3, చట్టరీత్యా విడాకులు తీసుకోవాలి. ఇంతకాలంగా నీతో ఎలా చెప్పాలో తెలియక నేను తటపటాయిస్తున్నాను బాబు. దాన్ని వదిలేసి నువ్వు తలస్నానం చెయ్యి. ఒక్క నిమిషం అమ్మా. అమ్మా, నేను నీ కడుపులో ఉన్నప్పుడు మీ అత్తగారే నీకిదిచ్చుంటే నేను గర్భంలోనే నాశనమయ్యేవాణ్ణి. అలాంటిది ఇది నీ కోడలకి నువ్వెలా ఇచ్చావమ్మా?
ఉమను వదిలేసి తలస్నానం చేయమని నువ్వన్నావు. కానీ అన్ని హింసలు భరించిన ఉమ నిన్ను వదిలేసి తలస్నానం చేయమని ఒక్క మాట కూడా అనలేదమ్మా. ఎవరో ఒకరి కోసం తలస్నానం చేసే తీరాలి అనే నిర్ణయానికి నువ్వొస్తే చేస్తాను. ఉమ కోసం కాదా, నీ కోసం.